టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ట్రిపుల్ ఆర్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఒక టాలీవుడ్ లోనే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి ఈ సినిమాను భారీ స్టార్టింగ్ తో పాటుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు ఇక ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలకు తెరతీస్తోంది భారతదేశంలోనే దాదాపు అన్ని భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే పలు భాషల హక్కులు అత్యధిక ధరకు అమ్ముడుపోగా ఇప్పుడు డిజిటల్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది ఇంతవరకు భారత సినిమా ఇండస్ట్రీలో లేని విధంగా ట్రిపుల్ ఆర్ డిజిటల్ హక్కులు ఏకంగా రెండు వందల కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం ప్రముఖ మీడియా సంస్థ స్టార్ నెట్వర్క్ ఈ భారీ మొత్తాన్ని ట్రిపుల్ ఆర్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది డిజిటల్ రైట్స్ కు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలోని స్టార్ గ్రూప్ ఈ స్థాయిలోకి వెచ్చించినట్టుగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది అక్టోబర్ పదమూడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు డి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ట్రిపుల్ ఆర్ విడుదలకు ముందే ఇలా సంచలనాలు సృష్టిస్తూ ఉంటే ప్రేక్షకుల ముందుకొచ్చాక ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రని పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్స్ నెట్టింట్లో వైరల్ అయి వరల్డ్ రికార్డును క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే నిజంగానే ఈ రేంజ్లో డిజిటల్ రైట్స్ అమ్ముడుపోతే ఇక తర్వాత ఏ రకంగా రికార్డుని సృష్టిస్తుందో చూద్దాం మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి